అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగుంటారు కదా ఈరోజు కూడా ఒక మంచి సోప్తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఈరోజు సోప్ అయితే కన్నా పప్పాయ ముంతాని పౌడర్తో సోప్ అయితే తయారు చేసినానండి ఈ సోప్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది ఈ సోప్ అలా మన స్కిన్ పైన ఉండే మచ్చలు కానీ లేదంటే గుల్లలు కానీ లేదంటే పింపుల్స్ కానీ మన స్కిన్ డ్రై అవుతా ఉన్నా కూడా ఈజీగా తొలగించేసి మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి ఈ సోప్ అలా సో లేట్ చేయకండి ఈ సోప్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా అలాగే ఈ వీడియో మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కదా ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు అడిగినారు అక్క నేను సోప్ అయితే తయారు చేసినాను గట్టి కాలేదు సొల్యూషన్ చెప్పండి అక్కా అని ఏం లేదు సిస్టర్ మీరు అయితేగానే మీరు మామూలుగా సోప్ అయితే కానీ ఎక్కువ తీసుకోవాలా సోప్ బేస్ కానీ లేదంటే పేరు సోప్ కానీ ఎక్కువ తీసుకోవాలా అందులో మనం ఏదైనా పేస్ట్ మనం ఏదైనా బీట్రూట్ జ్యూస్ కానీ లేదంటే మనకు పౌడర్ కానీ ఏదైనా కానీ ఒక కాల్ కప్పు అనేది వేసుకున్నారంటే సోప్ ఎక్కువ ఉండాలా అందులోసే పేస్ట్ అనేది తక్కువ ఉంటే సోప్ అనేది గట్టిగా అవుతుంది సో ఆ మాదిరికి ట్రై చేయండి ఇంక ఇప్పుడు వీడియోలకెళ్ళా మీ సోప్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పేర్ సోప్ ఒకటి తీసుకున్నానండి ముంతాని పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను పప్పాయి ముక్కలు వచ్చేసి ఒక చిన్న కప్పుతో తీసుకున్నానండి ముక్కల కప్పు విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి తీసుకున్నాను మీ దగ్గర పేర్ సోప్ లేదండి కదా మామూలు సోప్ బేస్ అయినా తీసుకోవచ్చు చంద్రకాయ గ్లీజరింగ్ సోప్ అయినా తీసుకోవచ్చు అది మన ఇష్టము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడైతేకైనా మామూలు ముంతాని పౌడర్ వేసేసుకోవాలా తర్వాత పప్పాయి ముక్కలన్నీ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఈ మాదిరిగా మనకు మెదగలేదంటే కన్నా మెదిగితే కన్నా మామూలుగా కప్పు లేక చేంజ్ చేసి పెట్టుకోవచ్చు ఒకవేళ మెదగలేదంటే కన్నా ఒక్క స్పూన్ అంతా రోజ్ వాటర్ వేసుకోవాలండి మీ దగ్గర రోజ్ వాటర్ లేదంటే కన్నా మామూలు పాలైనా ఒక్క స్పూన్ వేసుకొని మళ్ళా కూడా మనం మిక్సీ పట్టుకోవచ్చు నీళ్ళు మాత్రమే వేయకూడదు సో నేనైతే ఒక్క స్పూన్ అయితే రోజ్ వాటర్ వేసినాను ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను చూడండి మెత్తగా అయింది ఈ మాదిరిగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది నీళ్ళు మాత్రం వేయకూడదండి మనం క్వాంటిటీ మాత్రం ఈ మాదిరిగా ఉండాల మనం అందులో వేసే పేస్ట్ అయితే కన్నా ఇదే మాదిరిగా ఉండాల గట్టిగా ఉంటేనే మనకు సోప్ అనేది గట్టిగా అవుతుంది ఇదంతా కూడా ఒక బౌల్కి తీసి పెట్టుకుంటాము చూడండి ఇదంతా కూడా నాకైతే కన్నా ముక్కాల కప్పు వచ్చిండదండి పేస్ట్ అయితే కన్నా సో నేనైతే నూరు గ్రామ్ సోప్ తీసుకున్నాను పేర్ సోప్ అయితే కన్నా నూరు గ్రామ్ ఉంటుందండి పెద్ద సోప్ అయితే కన్నా నూరు గ్రామ్ సోప్ అయితే తీసుకున్నాను సో నేను అందులో వేసే పేస్ట్ అయితే కన్నా ఒక ముక్కాల కప్పు కన్నా తక్కువే ఉందండి సో నేను క్వాంటిటీ అయితే ముక్కా కప్పు పెట్టుకున్నాను చూడండి ముక్కలు కప్పే ఉంది మీరైతే కన్నా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే కన్నా ఒక పేర్ సోప్ ఒకటి తీసుకొని అందులో వేసే క్వాంటిటీ మనం ఏదైనా యాపాక్ పేస్ట్ కానీ బీట్రూట్ పేస్ట్ కానీ లేదంటే మనకు శనిపిండి కానీ ఏదైనా కానీ వేసేటప్పుడు క్వాంటిటీ అనేది మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాక ఒక కాల్ కప్పు అనేది క్వాంటిటీ తీసుకోండి అప్పుడు సోప్ అనేది నూరు గ్రామ్ తీసుకోండి అప్పుడు మీకు సోప్ అనేది గట్టిగా అవుతుంది ఎక్కువ మనం పేస్ట్ వేసినామంటే సోప్ అనేది అస్సలు గట్టి కాదు నేనైతే కానీ ఇక్కడే ఇటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఒకటి వేసేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసి పేరు సోప్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను మీరు కట్ చేసుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు గ్రేట్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మీరు మామూలుగా కట్ చేసుకోండి లేదంటే తురుముకోండి నేనైతే కట్ చేసుకుంటా ఉన్నాను ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది సోప్ బేస్ తీసుకునే కూడా సేమ్ కన్సన్సీనండి సేమ్ ఇదే మాదిరి చేసుకోవచ్చు మనం ఎందుకంటే మనం బయట నుంచి తెచ్చుకునే సోప్స్ అయితే కానీ ఎక్కువ కెమికల్ అనేది యాడ్ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే ఈ మాదిరిగా న్యాచురల్గా సోప్ అనేది తయారు అంటే చాలా మంచిది ఈ మాదిరి చిన్న చిన్న పీసులు అనేవి కట్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి వేసుకోవాలి సోప్ అంతా కూడా ఇక్కడ అయితే కన్నా స్టవ్ ఆన్ చేసి ఒక్కొక్క ఎడలపాటి ఒక పెను పెట్టుకొని ఆ పెనుంలో అయితే కన్నా నీళ్ళు వేడి చేసుకొని ఆ పెనుంలో ఈ మాదిరి గిన్నె పెట్టేసుకొని బాగా ఈ మాదిరి మిక్స్ చేసుకోవాలా మనకు సోప్ అనేది తొందరగానే మెల్ట్ అయిపోతుందండి డబుల్ బాయిలింగ్ చేసుకోవాలా స్టవ్ మాత్రం ఆయిల్లో పెట్టకూడదు మనం సిమ్లోనే పెట్టుకొని స్టవ్ అప్పుడు సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలా మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్స్ చేసుకున్నామంటే మనకు సోప్ అనేది తొందరగానే మెల్ట్ అయిపోతుంది చూడండి ఫాస్ట్గానే మెల్ట్ అయిపోయింది మధ్య మధ్యలో మనం ఈ మాదిరి మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే మనకు ఫాస్ట్గానే మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి ఈ మాదిరి సోప్ అంతా మెల్ట్ అయిపోయినాక బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పేస్ట్ అంతా కూడా వేసేసుకుందాము పేస్ట్ కూడా ఇదే గట్టిగా ఉండాలండి ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉండిందంటే సోప్ అనేది గట్టిగా అవ్వదు సో నేను చూపించే విధానంగా మీరు సోప్స్ అనేది ట్రై చేసినారంటే కనుక ఈజీగా గట్టిగా అవుతుంది అందులో ఏ డౌట్ లేదండి నేనైతే ఏ కెమికల్ అనేది యాడ్ చేయలేదు సోప్ గట్టిగా అవడానికి న్యాచురల్గా సోప్ అనేది తయారు చేస్తానున్నాను సో నేను చేసే విధానంగా మీరు ట్రై చేసినారనికైనా సోప్ గట్టిగా అయిపోతుంది ఇప్పుడైతే కన్నా పేస్ట్ అంతా కూడా వేసేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ముంతాని పౌడర్ ఏమన్నా వంటలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక నిమిషం బాగా మిక్స్ చేసుకుంటే బాగా వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా ఇక్కడైతే కానీ నేను ప్రసాదం కప్స్ అయితే తీసుకున్నానండి నేనైతే సోప్ మోళ్ళ తీసుకోలేదు మీ దగ్గర సోప్ మోళ్ళు ఉంటే కన్నా సోప్ అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ మాధురి ప్రసాదం కప్స్ ఉంటే కదా వాటిల్లో కూడా చేసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ కప్స్ ఉంటాయి వాంటలైనా చేసుకోవచ్చు మీరు మామూలుగా సోప్ మోల్ లేదని బాధపడాలని అవసరమే లేదు ప్లాస్టిక్ కప్స్లో చేసుకోవచ్చు మనం నీళ్లు తాగే ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి వాటిలో అయినా చేసుకోవచ్చు ఈ ప్రసాదం కప్స్ కానీ ప్లాస్టిక్ కప్స్ కానీ సోప్ మోల్డ్ కానీ మనము కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నామంటే మనకు సోప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అంటుకోకుండా నేనైతే కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని సోప్ బేస్ అంతా కూడా ఇందులేసుకున్నాను నాకైతే మూడు సోప్స్ అయితే వచ్చిన్నాయని చూడండి మనం ఇప్పుడు ఈ సోప్ గట్టికి కావాలంటే ఏం చేయాలంటే కన్నా బయటనే ఒక రోజు అంతా వదిలేసినామంటే మనకు సోప్ అనేది గట్టిగా అయిపోతుంది మీరు ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు సో మీరేం చేస్తారంటే బయటనే ఒక రోజు అంతా పెట్టేసినారంటే మీకు సోప్ అనేది పర్ఫెక్ట్గా గట్టిగా అవుతుంది సో ఇందులో ఏ డౌట్ లేదండి సోప్ అయితే గట్టిగా అవుతుంది నేనైతే బయటనే పెట్టినాను ఒక రోజు అంతా కూడా అలాగే వదిలేసినాను అప్పుడు సోప్ అనేది గట్టిగా అయింది చూడండి ఒక రోజు అంతా వదిలేసినాను సోప్ అయితే గట్టిగా అయిపోయింది ఎంత బాగా అయిందో చూడండి చేతికి కూడా అస్సలు అంటుకోదు మనము నీళ్ళు అనేది ఎక్కువ యాడ్ చేసినామంటే సోప్స్ అనేది అస్సలు రాదు మనం నీళ్ళు అనేది తక్కువ వేసుకోవాలా అసలు నీళ్ళే వేయద్దండి మీరు అయితే కన్నా నీళ్ళే వేయకుండా సోప్ అనేది తయారు చేయండి సూపర్గా వచ్చా అది సోప్ అయితే కన్నా ఇప్పుడైతే ఈజీగా రిమూవ్ అయిపోతాం చూడండి మనం కోకనట్ ఆయిల్ కానీ లేదంటే వ్యాసిలిన్ కానీ అప్లై చేసినామంటే సోప్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది కొద్దిగా ఈ మాదిరికి ప్రెస్ చేసినామంటే కన్నా ఈజీగా వచ్చేస్తుంది సో సోప్ మోల్డ్ అయితే కన్నా కొంచెం నైస్గా వచ్చింది ఈ ప్రసాదం కప్స్లో అయితే కన్నా ఈ మాదిరిగా వచ్చింది మనకు సోప్ మోల్డ్కు ప్రసాదం కప్స్కు కొంచెం తేడా కదా సో అందుకని ఈ మాదిరి వచ్చాయి మన దగ్గర సోప్ మోల్ లేనప్పుడు ఈ చేసుకోవచ్చు కదా ప్రసాదం కప్సులు కానీ లేదంటే ప్లాస్టిక్ కప్స్ కానీ లేదంటే ఏదన్నా మన ఇంట్లో డబ్బాలు ఏదన్నా ఉన్నా కూడా మనం ఈ మాదిరి తయారు చేసుకోవచ్చు సోప్ మోల్ లేదని ఎవ్వరు బాధపడద్దు సో మీ ఇంట్లో ఈ మామూలుగా ప్రసాదం కప్సులు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నా కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేను పేస్కి కూడా అప్లై చేస్తానండి ఎలా వచ్చేది కూడా చూడండి చాలా మంచిదండి ఈ సోప్ అయితే గన మనకి చలికాలం అనేది చర్మం పగలకుండా మాయిశ్చరైజర్లా ఉండాలంటే కన్నా పర్ఫెక్ట్గా యూస్ఫుల్ అవుతుంది మనకి మధ్యకాలంలో వయసు తక్కువ ఉన్నా కూడా మనకు స్కిన్ అనేది మొడతలు వచ్చేస్తూ ఉంటుంది ఆ మొడతలు అన్నీ కూడా ఈజీగా తొలగిచ్చుంది మన స్కిన్ పైన ఉండే మచ్చలన్నీ కూడా ఈజీగా తొలగిచ్చుంది మన స్కిన్ అయితే స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి మీరు ఇదే మాదిరిగా పేస్ట్ కూడా చేసుకొని పేస్ ప్యాక్ అనేది చేసుకోవచ్చునండి అది కూడా చాలా మంచిది సో మనకు అది చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఈ మాదిరిగా సోప్ అనేది ప్రిపేర్ చేసుకునేమంటే కన్నా మనం డైలీ మన స్కిన్కి అనేది ఈ సోప్ అనేది అప్లై చేసుకునేమంటే చాలా బాగుంటుందండి మనకు కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన స్కిన్ పైన ఉండే మచ్చలు కానీ లేదంటే గుల్లలు కానీ లేదంటే డ్రై స్కిన్ ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుంది మన స్కిన్ అనేది స్మూత్గా షైనింగ్గా చాలా అందంగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు నేను ఇక్కడైతే చూడండి పేస్ట్కి అయితే అప్లై చేసుకుంటా ఉన్నాను ఎలా వచ్చేది కూడా మీకే అర్థమవుతుంది సూపర్గా ఉంటుందండి ఇప్పుడు అంతా కూడా అప్లై చేసుకునే కదా కడిగేసాను చూడండి ఎలా ఉండేది కూడా ఇప్పుడు కడిగేసినా చూడండి సూపర్ ఉంది కదా ఎంత బాగుంది చూడండి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా మనకు తెలుస్తుంది అండి సో మీరు కూడా తప్పకుండా ఈ మాదిరిగా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోదు ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే కన్నా మీకు అర్థమైంది అనుకుంటా ఉండను మీరు సోప్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కన్నా సోప్ అనేది ఎక్కువ వేసుకోండి అంటే నూరు గ్రాములు ఎక్కువ వేసుకోండి అప్పుడు అందులో వేసి మనకు బీట్రూట్ పౌడర్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ చనిపిండి పేస్ట్ కానీ లేదంటే మనము ఈ మాదిరిగా ముంతాని పౌడర్ కానీ పప్పాయి కానీ ఏదైనా మనం అందులో మిక్సింగ్ అనేది చేయాలనుకుంటే కన్నా పేస్ట్ అనేది కాలు కప్పు తీసుకోండి సోప్ కానీ సోప్ బేస్ కానీ ఎక్కువ తీసుకొని ఫస్ట్ టైం చేసేవాళ్ళు సోప్ అనేది తయారు చేయండి అప్పుడు మీకు సోప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను ఇంతేనండి ఈరోజు ఈ వీడియోతో కన్నా ఇంకా మంచి మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అంతవరకు సెలవులో బాయ్